తెలంగాణ ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై మరోసారి ఇవాళ హైకోర్టు విచారించనుంది. ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందని ప్రశ్నించింది. అయితే ఈ డెసిషన్ చట్టబద్దమా చట్ట విరుద్ధమా అనేది న్యాయస్థానం ముందున్న అంశమని పేర్కొంది. సమ్మె యథావిధిగా కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు సైతం టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆర్టీసీ సమ్మెపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కమిటీ వేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ కమిటీ చెప్పిన మాట వింటుందనే నమ్మకం లేదని హైకోర్టు అభిప్రాయపడిందని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సింగపూర్ కౌన్సిల్ జనరల్ ప్రతినిధులతో మంత్రి సమావేశమైన ఆయన కాలుష్యరహిత ఫార్మా సిటీ ఉండాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. జెరూసలేం హజ్ యాత్రలకు వెళ్తున్న క్రైస్తవ మైనారిటీలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. అటు తాజా నిర్ణయంతో జగన్ పాలనలో క్రైస్తవులకు పెద్దపీట వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మద్యపాన నిషేధంలో భాగంగా బార్ల సంఖ్య 40% తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నెల 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పార్టీ బలోపేతంపై నేతలకు పలు సూచనలు చేశారు. వైసీపీ దాడులతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రోజుకు కొత్త దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. అసలు పంట చేతికి రాకముందే రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ విజ్ఞానం గ్రామాలకు చేరాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళంలో కిసాన్ మేళాను మంత్రి కృష్ణదాస్తో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు అధునాతన వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకోవాలన్నారు. అయ్యప్ప మాల వేసుకుని చెప్పులతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలకు మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్లే చెప్పులు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా రొంపిచెర్లలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. గత ప్రభుత్వం నియమించిన ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తొలగించే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. పార్టీలో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు టీడీపీ కడప జిల్లా ఇన్ఛార్జ్ ఉగ్రనరసింహారెడ్డి. పార్టీ బలోపేతంపై ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని పేర్కొన్నారు. ఏపీలో రివర్స్ టెండరింగ్తో పాటు పాలన కూడా రివర్స్లో వెళ్తోందని విమర్శించారు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. ప్రభుత్వ స్కూల్స్లో అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. సత్యసాయి 94వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఒక డాక్టర్గా గవర్నర్గా కంటే సత్యసాయి భక్తురాలిగా చెప్పడమే గొప్పగా ఫీల్ అవుతున్నానని తమిళిసై అన్నారు. మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఈ వ్యాధిపై గ్రామీణ ప్రాంతాల్లో చికిత్స అందించేలా అక్కడి వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. స్థానిక ఎన్జీఓస్ కాలనీలో స్వయంగా డ్రైనింగ్ క్లీనింగ్ చేపట్టారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బృందం నాగ్పూర్లో పర్యటిస్తోంది. అక్కడ రోడ్ల నిర్వహణ మెట్రో కారిడార్ ఇంజనీరింగ్ పనులపై అధ్యయనం చేస్తోంది.
మావోయిస్టు ఏటూరు నాగారం ఏరియా కమిటీకి ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ సవాల్ విసిరారు. తాను భూములు ఆక్రమించినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆఫీసులో 10 లక్షల నగదు చోరీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నగదు ఉంచినట్టు కార్యాలయ వర్గాలు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. పాక్ చెరలో చిక్కుకున్న తన కుమారుడు ప్రశాంత్ను విడిపించాలని తండ్రి బాబురావు వేడుకుంటున్నారు. భారత రాయబార కార్యాలయం ద్వారా పాక్తో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రశాంత్ వారీలాల్ అరెస్టుపై భారత విదేశాంగ శాఖ దృష్టి సారించింది. తాను లంచం తీసుకోను అని బోర్డు పెట్టాడు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అశోక్. అయితే ఇప్పుడు ఆ బోర్డు ఆ ఉద్యోగిని ఒత్తిళ్లకు గురి చేస్తోంది. నీవు నిజాయితీ పడవైతే తాము లంచగొండి ఉద్యోగులమా అని ఫోన్స్ వస్తున్నాయని తెలిపారు అశోక్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు కొమ్మరికుంట్ల గ్రామానికి చెందిన శంకర్ అనే రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. తన భూమిని గ్రామ రెవెన్యూ అధికారి లావణ్య వేరే వారి పేరిట పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించడం లేదంటూ అధికారులపై ఓ రైతు పెట్రోల్ పోసిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో చోటు చేసుకుంది. అగ్గిపుల్ల అంటించేలోపు సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా తమ తలరాత మాత్రం మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ జిల్లా అనకా గ్రామస్తులు. స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్లను తొలగించాలంటూ ఆర్డీఏ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. గత 3 నెలలుగా తమకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం లేదంటూ కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ముందు వృద్ధులు ఆందోళనకు దిగారు. పెన్షన్లు ఇవ్వకపోవడంతో కనీసం మందులు కొనుగోలు కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ నీలిమ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యారు. గస్తీ తిరుగుతున్న సమయంలో జీపు అదుపు తప్పి ఓ దుకాణంపైకి దూసుకువెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో వాహనం బైక్ ను ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డిలో హమాలీ కూలీ తోఫీ దారుణ హత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో మోదీ దారుణానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కత్తిపోట్ల కలకల రేపై ఇద్దరు మైనర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. సెల్ఫోన్లో గేమ్ బెట్టింగ్ ఆడుతూ 80 రూపాయల కోసం ఘర్షణకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో 17 ఏళ్ల బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత 2 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ జబ్బు నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా పుల్లంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని 10వ తరగతి విద్యార్థిని ప్రసన్న కుమారి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతికి కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని 7 పాయల శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కళ్లలో కారం చల్లి తలపై బండరాయితో కొట్టి ముఖంపై యాసిడ్తో కాల్చారు. గుర్తు తెలియని దుండగులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ ధరకే బంగారం ఇస్తానని నకిలీ బంగారంతో మోసగిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు ములుగు పోలీసులు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు నకిలీ బంగారం పిస్తోల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో దొంగలు రెచ్చిపోయారు. 3 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 7 తులాల బంగారం 70 తులాల వెండి ఓ పల్సర్ బైక్ ను ఎత్తుకెళ్లారు దొంగలు.
అక్రమంగా తరలిస్తున్న 467 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి పోలీసులు. హర్యానా పంజాబ్కు చెందిన 18 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా ఏజెన్సీలో బొమ్మల వ్యాపారం మాటున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 5 మట్కా బీటర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ముంబైలోని ఓ మట్కా డాన్తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి వద్ద 600 ప్యాకెట్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జేఎన్యూ వివాదం కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పార్లమెంటు ముట్టడి సమయంలో పోలీసుల లాఠీచార్జ్పై స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జేఎన్యూ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను నిరసిస్తూ తిరుపతిలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేఎన్యూ హాస్టల్స్ ఫీజును తగ్గించాలని డిమాండ్ చేశారు. కాకినాడ తీరంలో టైగర్ ట్రయంఫ్ పేరుతో ఇండో అమెరికన్ త్రివిధ దళాల ఉమ్మడి సైనిక విన్యాసాలు 2 రోజు జరిగాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సందర్శకులను మీడియాను పోలీసులు 3 కిలోమీటర్ల ముందే నిలిపివేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 25న పిఎస్ఎల్వి C-47 రాకెట్ను నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా కార్టోసాట్-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. రజనీకాంత్తో తన స్నేహం కొనసాగుతుందన్నారు కమల్ హాసన్. తమిళనాడు అభివృద్ధికి తామిద్దరం కలిసి పోరాడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదంటోంది. మహారాష్ట్రలో డిసెంబర్ మొదటి వారంలో శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని సంజయ్ రావు ధీమా వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. డీఎంకే పార్టీ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. గాంధీ ఫ్యామిలీకి అకస్మాత్తుగా ఎస్పీజీ భద్రత ఎందుకు తొలగించారని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. హిందువుల్లో తీవ్రవాదులున్నట్టే ముస్లింలలోనూ తీవ్రవాదులున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక వర్గాల మధ్య ఎంఐఎం విభేదాలు సృష్టిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. బెంగాల్లో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడంలో దీదీ దారుణంగా విఫలమైందన్నారు. మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలు ఇంకా ఎంతకాలం చేస్తారని ప్రశ్నించారు. సంపూర్ణ ప్రజాస్వామ్యమే లక్ష్యంగా హాంకాంగ్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు తెగబడ్డారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీని తమ అధీనంలోకి తీసుకున్నారు.